నమస్ కోసం మా నాన్నగారు బిల్ తెప్పించారు. చాలా కష్టపడి రాజ్యపాల తగ్గి అంటే ఒక్క మా నాన్నగారు విజయనగరంలో పేటడానికి గాలి లేకపోతే మా నాన్నగారే గాలి లేరు. ఆక్సిజన్ సిలిండర్ తెప్పించి అందుకు ఒక్క మా నాన్నగారు ఇంకా 1947 మా తాతగారి గురించి చెప్పాలంటే మీకు ఒకసారి రైట్ జరుగు రైట్ జరుగు. మా తాతగారి గురించి చెప్పాలంటే లెఫ్ట్ 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 జరుగు లెఫ్ట్ కి ఇంకా మా తాత ముందుకి ముందుకెళ్ళి 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 పడిపోతాం కదా సార్ నిమ్మగా సార్ సౌండ్ బాక్స్ ఉంది బాగుంది మీరు కానీ సార్ మీరు చెప్పాలి గారు ముందే సార్ 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 ఎల్లు సార్ తీయాలి కొద్దిసేపు చేరాతం చూడాలి కూడా అంటే సార్ నమస్కారం అండి. ఇక 1947 లో మా తాతగారు విజయనగరం చేసిన సేవ అంటే మీ అమ్మ నాన్న తప్పి అమ్మ నాన్న తప్పడం కదరా నువ్వే తప్పడిపోయావు పేరు అమ్మ అమ్మ పేరు అమ్మ కదరా అమ్మ నువ్వు ఇంటి పిలుస్తావు మమ్మీ అలా కాదురా మమ్మీ కాదు ఇంట్లో మీ నాన్న మమ్మీని పిలుస్తారు కదా ఏమని పిలుస్తాడు పిలుస్తాడు అలా కాదు కానీ మీ నాన్న పేరు ఏం పేరా నాన్న నాన్న నువ్వు ఇంటి ఎవరు పిలుస్తావు పప్ప పప్ప కదా ఎరు పప్ప పేరు ఉంటుంది కదా ఏంట్రా ఇలా డిస్ప్లే చేస్తారు మధ్య అండి. అండ్ నెక్స్ట్ ఇంకా విజయనగరం గురించి చెప్పాలంటే మా తాతగారు 1947 లో ఇది ఈ ఊరు కూడా లక్ష్యం ఇది ఇంతసేపు స్పీచ్ ఇచ్చాడు వచ్చి మాట్లాడుతున్నాడు అలసిపోతాడు వాటర్ కోసం నువ్వుతో అవుతున్నాయంట్రా అంటే నాకు మోత రావట్లేదు తీయడానికి ఎవరు కనపడపోయారు థ్యాంక్ యూ సార్ తెలియదు సార్ ఇంకప్పుడు మోతలు తీసేవాళ్ళ సార్ అవునరా నేనే తీసారు డ్రైనేజ్ చేశారు మా 1947 లో మా తాతగారు విజయనగరం కోసం ఎన్ని సేవలు చేశారంటే అవి మామూలు సేవలు కాదండి రాహుల్ ఐ లవ్ యూ రాహుల్ రాహుల్ ఎవరు మా లవర్ అండి ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వచ్చాను మొన్న విజయనగరం పార్క్ లో 500 ముందు అలేవి చెప్పన్నారు సిగ్గుపడి వెళ్ళిపోయానండి అప్పటికి ఫోన్ చేస్తే ఫోన్ ఇచ్చేయట్లేదు అందుకని ఇక్కడ మేము మీటింగ్ జరుగుతుంది చేసింది అక్కడ 500 మంది కాదు ఇక్కడ 500,000 మంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరి సమక్షంలో రాహుల్ ఎక్కడున్నా కూడా లవ్ యూ నా దగ్గరికి వచ్చేరా బంగారం ఎక్కడ థ్యాంక్స్ అండి వచ్చేసారు అక్కడ రాహుల్ చూపించా రాహుల్ ముద్దుగా పిలుచుకుంటా పిలుచుకో రాహుల్ జాతకుండు ఎరువు చెప్పదు దానికి అయ్యో మా రూమ్ ఎదురుగానే ఓహో ఆల్రెడీ రూమ్ కూడా కదా మీరు మొన్న ఆస్కార్కి వెళ్ళి ఉంటున్నాను ఇప్పుడు చెప్పాలి కొంచెం జాగ్రత్త కుర్చీ మడత పెట్టి
ఇలా చేసేవాడు నాకు కూడా కావాలి. సో విజయనగరంలో ఆ నాన్నగారు ఉద్యోగాలు 1940s చెప్పుకుంటే సార్ మీరు నాకు తెలుసు మీరు సెలబ్రిటీ. థ్యాంక్ యూ అప్పారావు గారు. అప్పారావు అంటే నల్లకెంత ఉంటాడరా ఓ రైజింగ్ రాజు గారు చమురు వచ్చిన గారికి మీరు గెటప్ సీన్ కాదు బాగా చూడు జబర్దస్త్ అందగాడు. ఎస్ థ్యాంక్ యూ సూపర్ కమిడియన్. థ్యాంక్ యూ ఎమానియల్ గారు. ఆడంత వర్స్ట్ ఎవరు ఉంటారా సార్? సార్ నేను మీ పెద్ద ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ. ఒక్క ఫోటో ఒక్క ఫోటో సార్ ఒక్క ఫోటో. ఎప్పటి నుంచో సెలబ్రిటీతో ఫోటో తీసుకోవాలని కోరిక సార్. చెప్పవేరా ఇంటి నన్ను లేదు మీరు సెలబ్రిటీతో ఫోటో ఉన్నా కదా సెలబ్రిటీతో ఫోటో తీయించుకోవడం సార్. ఓహో సెలబ్రిటీ తీసుకోవడం ఏంటి ఏంట్రా ఏం సార్ ఇది ఫేమస్ సార్ మనకి తెలుసు. థ్యాంక్ యూ సార్. అందుకే రెండు టికెట్లు తీసుకో ఫ్లైట్ లో. థ్యాంక్ యూ. ఇంకా 1947 మా తాతగారు సెల్ఫీ తీసుకున్నాను. సెల్ఫీ ముందు పెట్టాలి కంటే కాదు వెనకెళ్ళు. థ్యాంక్ యూ. ఇంకా విజయనగరంలో మా తాతగారు 1947 లో ఎన్ని సార్లు మా ఊరికి వచ్చినప్పుడు సన్మానించడం మా ఆరో అయితే అది ఇది ఊరి మర్యాద అంటే ఒకసారి పట్టుకోండి సార్. ఏంట్రా మీనింగ్ ఇంకా 1947 లో మా మాట్లాడు మా తాతగారు ఏంటారు సో 1947 లో మా తాతగారు విజయనగరం చేసిన సేవలు మామూలు కాదు. అప్పటి నుంచి చెప్పుకుంటే హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ మా బామ్మ చూస్తుంది ఒకసారి హాయ్ చెప్పండి. మీ బాప చూస్తుంది హాయ్ చెప్తాను సార్. సెలబ్రిటీ అన్నారు కదా మా బామ్మ చెప్పాను ఒకసారి హాయ్ చెప్పండి. నేను సెలబ్రిటీ మీటింగ్ వచ్చాను నాకు వచ్చే చెప్పండి సార్ హాయ్ చెప్పండి. హాయ్ నిద్రపోతున్నాడు ఓకే సార్ మాట మాట. సో తమిళనాడు నుంచి దూరం వచ్చేదానికి కారణం అప్పుడులో మా తాతగారు 1947 లో ఏపీ గారా మీ తాత మా తాత విజయసుడు మా తాత వద్దు విజయనగరం గురించి మాట్లాడు మా తాత ఎవరు నేను పిలిపించినోడు అసలు. థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే గట్టిగా చప్పట్లు. అరే నాన్న అయిపోయిందండి సూపర్. చూసావా ఆ ప్రదేశ వాళ్ళు కూడా బాగా